మేడం నాది పేరు కిషోర్ దాస్ అబిట్స్ లో జ్యువెలరీ షాపు మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా లేదు మేడం నాది మిసెస్ అబ్స్కాండో అయింది కొంచెం డీటెయల్ గా చెప్పండి వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా లేదు మేడం మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా కనుక్కున్నాను బంధువుల్ని స్నేహితుల్ని అందర్నీ ఎంక్వైరీ చేశాను ఎక్కడా లేదు అసలు నాకు చెప్పకుండా తన ఎక్కడికి వెళ్ళదు రంగా yes మేడం ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి మేడం ఈ నెలలోనే 6 గురు అమ్మాయిలు మిస్ అయ్యారు వాట్ ఈ ఒక్క నెలలోనే 6 మిస్సింగ్ కేసులా కిషోర్ దాస్ గారు మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా తెచ్చాను మేడం ఎంజాయ్ ఈ ఆలస్యం చేయడం అనవసరం సార్ ఇప్పుడు జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నిటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది అతను అరెస్ట్ చేద్దాం సార్ అభి సాక్ష్యం లేనిదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను సాక్ష్యాలు ఉన్నాయి సార్ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ శంకర్ దాదా గురించి సాక్ష్యం చెప్తారు వాళ్ళు చెప్తారా చెప్పిస్తాం సార్ అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చుగా చేయొచ్చు కానీ వాడిని అరెస్ట్ చేశాక ఎంత ప్రెజర్ వస్తుందో ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో ఎన్ని గొడవలు జరుగుతాయో ఊహించావా ఏమీ జరగవు సార్ ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ బీపీ పెంచుకోవడం అనవసరం దాదాని అరెస్ట్ చేస్తా ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ నో ముందు దొరికిన వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకో అప్పుడు పర్మిషన్ గురించి ఆలోచిస్తా వన్ షాట్ టూ బర్డ్స్ దెబ్బకు దయ్యం దిగొస్తుందంటారు దాదాని దెబ్బ కొడితే గాని ఈ దెయ్యాలు దడుచుకొని నోళ్లు విప్పవు మీరు పర్మిషన్ ఇస్తే గ్యాంగ్ తో సహా దాదా చాప్టర్ క్లోజ్ చేస్తా ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ డేయ్ తప్పకోండి డేయ్ ఆగరా నేను మాట్లాడుతానుగా ఏసీపీ అభిరామ్ నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు రా భోంచేస్తూ మాట్లాడుతున్నాం మిస్టర్ శంకర్ దాదా నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు అరెస్ట్ చేయడానికి వచ్చాను శంకర్ దాదాని అరెస్ట్ చేస్తావు నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపొడి కాలేవుడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే అమీర్పేటలో మా పోరగాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అదేమో పెద్ద పతివ్రతల కేసు పెట్టింది అంతే దాని ఏరియా మొత్తం బూడిద చేశారు అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని వాడితో పాటు 30 మందిని పైకి పంపించారు అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు రే ఏసీపీ నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే టోటల్గా స్టేటే బంద్ నువ్వేం చదువుకున్నావు 9 మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా తెలీదు మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా తెలీదు ఎరా ఈ దేశ చరిత్ర తెలియదు పుట్టుపూర్వత్తరాలు తెలియవు సంస్కృతి సంప్రదాయాలు తెలియవు నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే బందా మొయ్ ఈ ఇంటి చుట్టూ బందోబస్తు నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు ఎంత ధైర్యంరా ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తావు పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చారు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి సంకెళ్లు వేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను ఏసీపీ నువ్వు నన్నేం చేయలేవురా ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను దాదా నువ్వు ఆల్ ఖైదా ఏజెంట్ అని పూర్తి ఆధారాలు మా దగ్గరున్నాయి Come on, move. Abhiram,
నీలాంటి డేరింగ్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వపడుతున్నాం. నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలా విరామ్. ఈ రాష్ట్రం ఎప్పుడూ బాగుపడుండది. ఐ యామ్ రియల్లీ అప్రిషియేట్ యు సర్. నా డ్యూటీ నేను చేశాను. నిజానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన డ్యూటీ సిన్సియర్ గా చేస్తే టెర్రరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయొచ్చు సర్. ఈ రోజు రౌడీలే రేపు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ఐఎస్ఐ అల్ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతున్నారు. మాతృదేశంలో అరాచకాలు సృష్టించే నీచానికి పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నారు. ఈ శంకర్ దాదా లాంటి వాళ్ళని ఏరిస్తే ప్రజలు హాయిగా బతకగలుగుతారు సార్. ఓకే అభి, నువ్వేం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. పిలిచారా బాసు? ఏవయ్యా, నేను పోలీస్ ఆఫీసర్ని. దొంగల నాయకుడిని పిలిచినట్టు బాసేంటి? అమ్మమ్మ, ఆ పిలుపునంత తేలిగ్గా తీసిపారాయి బాసు. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఆ పిలుపుకి తిరిగలేదు బాసు. మన యువ సామ్రాట్ నాగార్జున సినిమా బాస్, మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ తొలి సినిమా ద బిగ్ బాస్, ప్రపంచ దేశ అధినేతలందరూ గుర్తించిన మన నేతాజీ పిలిపే బోస్ ఈజ్ బాస్. బాసు, బాసు చాలా గొప్పగా చెప్పావు. నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇమ్మని సిఫారసు చేస్తాను. అమ్మమ్మ, ప్రమోషన్ ఇచ్చేసి నన్ను వదిలించుకుందామనా? అదేం కుదరదు. పోలీస్ పోస్ట్ నాకు పడదు. ఏదో బతుకు తెరువు కోసం హోమ్ గార్డ్ గా ఇలా జాయిన్ అయ్యాను. ప్రమోషన్ నాకొద్దు. లాఠీని చూస్తే దడ, తుపాకీని చూస్తే వణుకు. అసలు ఆ పోలీస్ డ్రెస్ లో నన్ను నేను చూసుకోవడానికి నాకే భయం. ఏదో వినాయకుడి విగ్రహం దగ్గర ఎలకలాగా మీ పంచన హాయిగా పడున్నాను. ప్రమోషన్ పేరుతో నన్ను దూరం చేయకండి బాస్. కాదంటే సరే సరే, ఇలాగే ఉందిలే గాని ముందెళ్ళి భోజనం పట్టుకురా. థ్యాంక్ యూ బాసు. ఆ మెసోడ్కి చెప్పు కర్రీస్ బాగుండం లేదని. అలాగే బాసు, గట్టిగా వాయించి చెప్తాను. వాసు, వాసు నువ్వు కాదు, నేను చెప్పానని చెప్పు. వాసు, నువ్వు మెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్కి భోజనం నేనే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి స్వీట్ పాన్ పట్రా. వన్ జర్దా పాన్ ప్లీజ్ ఫర్ మీ. ఓకే, థాంక్స్. శశి, నువ్వెందుకు తీసుకొచ్చావు? మీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది. హోటల్కి పిలిస్తే వస్తారో రారో అని స్వయంగా నా చేతులతో నేనే వండి తీసుకొచ్చాను. అవసరమా? ఉప్పు కారం లేని ఫుడ్ రోజు తింటున్నారు కదా, మమకారం కలిపి చేశాను. నాటుకోడి మాంసం, రొయ్యల వేపుడు, ముద్దపప్పు, చింతకాయ పచ్చడి. థ్యాంక్ యూ సార్. ముద్దపప్పు పచ్చడి నేను తింటా, మిగిలిన నువ్వు తిను. సార్, ముద్దపప్పు చింతకాయ పచ్చడి తినేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. బాస్, నువ్వు అంటే జీవితాంతం నీకు ముద్దపప్పు తినిపిస్తా. నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. ఇప్పటికి మనకిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఆరుగురు ఆడవాళ్లు మిస్ అయ్యారు, అది ఒక్క నెలలో. కంప్లైంట్ ఏమైనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు సార్. సార్, చాలా చాలా క్రిటికల్ కేసులు ట్రేస్ చేశాం, కానీ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి. ఏం చేద్దాం? ఈ కేసు మన ఏసీ